ఏమిటి ఇన్నాళ్ళకు పోలీస్ ఆఫీసర్తో పని వచ్చింది? ఆత్మ, నిన్ను పిలిచింది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఆత్మగా, ఆత్మీయుడిగా. థ్యాంక్స్. ఈనాటికి ఆత్మతో పని కలిగిందంటే అహంకారం ఓడిపోయిందన్నమాట. ఏమిటి? నువ్వు ఓడిపోవటం? అవును, జీవితంలో మొదటిసారి ఓడిపోయాను. కాదు, నా జీవిత లక్ష్యమే ఓడిపోయింది. ఎవరి సుఖ సంతోషాల కోసం నేను ఈ అడ్డదారి తొక్కాను? ఈ 20 ఏళ్ళు పాటు పడ్డాను ఆ రాజా భవిష్యత్తుకి. నా గత జీవితం గ్రహణలా పట్టింది. నా నల్లని నీడ పడి వారి జీవితం చీకటైపోతుంది. ఏమైంది సత్యం? రామకృష్ణ ప్రసాద్ ఒక స్మగ్లరు, హంతకుడైన వాడి కొడుక్కి తన కూతుర్నివ్వనని తిరస్కరించాడు. నా రాజాను నలుగురిలోనే అవమానించాడు. నా చీకటి బ్రతుకు రాజా కళ్ళ ముందు పట్ట పగల్లా బద్దలైపోయింది. తప్పదు సత్యం, తప్పదు. దాస్తే దాగని నిప్పు సత్యం అని ఏనాడు చెప్పాను, విన్నావు? నువ్వే నిప్పును ఒళ్ళో కట్టుకుని పొగను సగను మింగేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నావు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. నేను నీకు ఈ సమాజానికి ఎంతో రుణపడున్నాను. ఆ రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఎంతో కాలం లేదు, కొద్ది రోజుల్లోనే. నా నీడ రాజా మీద పడకుండా చేసి వాణ్ణి గ్రహణ నుంచి తప్పించి లొంగిపోతాను. ఎవరికో కాదు, నీకే, నీకే లొంగిపోతాను. అంతవరకు జ్వాలలై మండుతున్న ఈ సత్యం తన్ను భరిస్తుందో దహిస్తుందో. హలో రాజా, నేను గీతని. గీత, నువ్వా? ఏమిటి? నువ్వు ఎట్టే హోటల్ తాజ్కరా? తాజ్గా దేనికి? నేను ఇల్లు వదిలి వచ్చేసాను. తాజ్లో 402లో ఉన్నాను. వెంటనేరా ప్లీజ్. గీత, ఏమిటి నువ్వు చేసిన పని? సరే సరే, ఇప్పుడు వచ్చేస్తున్నాను. గీత, ఎందుకు ఇంత తొందరపడ్డావు? నీ మీద ప్రేమతో, నమ్మకంతో. రాజా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం గీత? మళ్ళీ లండన్ వెళ్ళిపోదాం. ఈ మనుషులకి, గొడవలకి దూరంగా వెళ్ళిపోదాం రాజా, ప్లీజ్. మళ్ళీ లండన్ వెళ్దామా? వీలు కాదు గీత. ఏ, ఎందుకు వీలు కాదు? నాకోసం ఏమైనా చేస్తానన్నావుగా, ప్రాణాలైనా ఇస్తానన్నావుగా. నిజమే గీత, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను. కానీ మనం ఇలా పారిపోవడం ఎంత అప్రదిష్ట, ఎంత అవమానం, ముఖ్యంగా మన తల్లిదండ్రులు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువైందా? నీకు తెలియదు గీత, మా అమ్మ నా కోసం ఎన్ని కష్టాలు పడ్డదో, ఎంత కన్నీరు తాగిందో. 20 సంవత్సరాలు నా కోసం ఎదురు చూసింది, నా మీదే ప్రాణాలు నిలుపుకుంది. రాకొచ్చాను, ఇప్పుడు ఇలా తెంచుకుని పోతే ఆ తల్లి ఏమైపోతుందో ఆలోచించు. నేనన్నీ తెంచుకుని వచ్చేసానే, నేనేమిపోవాలి? ఏమైపోతారని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నువ్వు అసలు బయటకు వచ్చేదానివే కాదు. రాజా, నేను గీతతో మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళు. ఆవేశంలో ఎంత తప్పటడుగు వేశావో నీకు అర్థం కావట్లేదు. ఆడది జీవితంలో 2 సార్లు గడప దాటుతుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి మొదటిసారి, మెట్టినింటి నుంచి మట్టిలోకి 2వ సారి. అంతకు మించి గడప దాటిన ఆడదాని జీవితం చిరిగిన అరిటాకు పగిలిన పాలకుండా అవుతుందమ్మా. అందుకని ఈ పెద్దవాళ్ళు మా మనసులతో, మా జీవితాలతో ఆడుకుంటుంటే నోరు మూసుకుని పడి ఉండాలా? అన్నిటిని తల వంచి సహించాలా? అన్నిటినీ మౌనంగా సహించటం, భరించటమేనమ్మా ఆడదంటే. ఏమిటండి మీరు అనేది? ఈ పెద్దవాళ్ళ అధికారాలకు, అహంకారాలకు అర్థం ఉండక్కర్లేదు? తండ్రి చేసిన నేరానికి రాజ శిక్ష అనుభవించాలా? ఒక్కోసారి అలాగే జరుగుతుందమ్మా. ఎవరో చేసిన నేరానికి శిక్ష ఎవరో అనుభవిస్తుంటారు. మా జీవితంలో జరిగింది, నేను అనుభవించింది అది. జీవితం మా మీదుగా నడిచిపోయింది. ఇప్పుడు ఎందుకు లేపాదు కదా, పెద్దదాన్ని చెప్తున్నాను. ఒక్క తప్పటడుగు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. చూడమ్మా,
పెద్దల ఆశీస్సులతోనే జరగాలి మీ పెళ్లి. అలా కాదని మీరు ఇలా వెళ్ళిపోయారనుకో, ఏ వంశ గౌరవం కోసం మర్యాద కోసం మీ నాన్నగారి పెళ్లి కాదన్నారో అదంతా ఏమవుతుంది? మీ నాన్నగారు ఏమైపోతారో ఒకసారి ఆలోచించు. సత్యమూర్తి భార్య ఈ మాటలు అంటున్నది? అవును, మాటలు వారివి, చెప్తుంది నేను. మావారే నాకు ఇవన్నీ నేర్పారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ, మనిషి రూపాన్ని వ్యాపారాన్ని తెలుసుకోవచ్చు, అంతరంగాన్ని తెలుసుకోవటం అంత సులువు కాదు. మనిషిలోని మనిషిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. క్షమించండి, మీకు చెప్పేంత వయసు అర్హత నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి వెళ్తాను, తల్లిదండ్రుల మర్యాద కాపాడటం పిల్లల బాధ్యత. అలాగే పిల్లల మనసును అర్థం చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటం పెద్దల బాధ్యత. వాళ్ళు తప్పటడుగు వేస్తే ఆ తప్పు మందే అవుతుంది. పసిపిల్ల విదేశాల్లో పెరిగింది, తెలియక ఆవేశం ఏదో చేయబోయింది. క్షమించి దగ్గర తీసుకోండి. నమస్తే. నమస్తే. నేనే మీకోసం రావాలనుకుంటున్నాను. న్యాయంగా రావాల్సిన వాడిని నేను కాదు, ఆడపిల్ల తండ్రిగానే కాదు, అపార్థం చేసుకున్న వాడిని, క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ప్రసాద్ గారు కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం, కూర్చోండి. ఏం తీసుకుంటారు? విస్కీ? క్షమించండి, నేను తాగను. జస్ట్ పెగ్. నాకు అలవాట్లేదు, జీవితంలో చాలా తాగాను. విస్కీ కాదు, కష్టాలు, కన్నీరు, హాలాహలాన్ని మింగాను, గుండెను నిప్పుకొండగా చేసుకుని మోశాను. అక్కర్లేదు, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. మీ భార్యను చూసి తెలుసుకున్నాను. నా భార్య? అవును. తప్పుదారిన పోబోయిన నా కూతురికి మంచి మాటలు చెప్పి మనసు మార్చిందా? ఆమె మాటల్లో మీ సంస్కారాన్ని చూశాను, ఆ సంస్కారంలో మీ వంశ సాంప్రదాయాన్ని మర్యాదని తెలుసుకున్నాను. అలాంటి అత్తగారికి కోడలైతే నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. సత్యమూర్తి గారు, నన్ను క్షమించి మా అమ్మాయిని స్వీకరించండి. మన చేతులు కలిసినట్టే వాళ్ళ జీవితాలు కలవాలి. Yeah.
చాలు మేరి తాయి నీవు నా పక్కనుంటే ఎన్ని మారులు నిన్ను చూసిన దేవరం ప్రతివీ కను